ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्षणकालभैरवाय नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो स्वर्णाकर्षणकालभैरव प्रचोदयात् ఓం అతిక్రూర మహాకాయ కల్పాంతర దహనోపమ శ్రీ అష్టకాల నమో నమ హరి ఓం సుమన్ టీవీ వీక్షకులకు ప్రేక్షకులకు స్వాగతం సంపూర్ణమైన బంధులందరికీ కూడా నిత్యము మనము ప్రతి వారము ద్వాదశ రాసులలో నవగ్రహాల గమనాలు అనుసరిస్తూ ఎలా ఉండబోతుందో మనం తెలియజేసుకుంటున్నాం ఈ వారం అనగా ఇరవై ఏడవ తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఒకటి నుండి మూడవ తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఒకటి వరకు ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం స్వస్తిశ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం గ్రీష్మతు జైష్ఠమాసం కృష్ణపక్షం తదియ ఆదివారము నక్షత్రము మొదలుకొని కృష్ణపక్షంలోని నవమి శనివారము రేవతీ నక్షత్రము వరకు ద్వాదశ రాశులలో నవగ్రహాల గమనాలను అనుసరిస్తూ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ప్రధానంగా ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం వృషభ రాశిలో బుధ సంచార స్థితి మరియు రాహు సంచార స్థితి మిథున రాశిలో రవి సంచార స్థితి కర్కాటక రాశిలో సంచార స్థితి మరియు శుక్ర సంచార స్థితి అలాగనే వృచ్చిక రాశిలో కేతు సంచార స్థితి మకర రాశిలో శరేష్ల స్వామివారు స్వక్షేత్రకారకుడై వక్రదృష్టి యొక్క ప్రయాణం ప్రారంభము అలాగనే కుంభరాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితితో ద్వాదశ రాశులలో నవగ్రహాల గమనాలు ఈ విధంగా ఉన్నాయి మకరాశి వారికి ఈ వారాంతం ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తున్నాయిగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే మకర రాశి అవ్వడం జరుగుతుంది అలాగనే చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండవు కనుక పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది కనుక అవి ఏ అక్షరాలు సరే పరిచయం చేద్దాం బో జా జీ జూ జే జో ఘ ఘ గి అనే అక్షర వారందరూ కూడా మకర రాశి జాతకులని చెప్పి గమనించగలరు మకర రాశి యొక్క అధిపతి శనచ్చల స్వామి వారు ఈ వారాంత వంతును కూడా నూతనమైన వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాలు ప్రారంభించాలి అని వారి కోరిక నెరవేరడం జరుగుతుంది అదే కాకుండా ఎల్లనాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతుండడం వలన మకర రాశిలో శన స్వామి వారు సంచారం చేయడం వలన వీరు ఏ పని చేసినా ధర్మబద్ధంగా ఉండాలి న్యాయబద్ధంగా ఉండాలి వృత్తులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు ప్రభుత్వ అధికారులకు పరిమితులు దాటకుండా ఉండగలగాలి అనేటువంటి ధర్మబద్ధంగా ఉన్నంత వరకు వీరి యొక్క విజయాన్ని ఎవరు ఆపలేరు అని చెప్పి గమనించగలగాలి అలాగా రూల్స్ను నేను ఓవర్టేక్ చేస్తాను అనేటువంటి వారందరికీ చట్టానికి వీరికి సమాధానం చెప్పే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించగలగాలి ధన వాకు కుటుంబ స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన కుంభరాశి వారికి కుంభరాశిలో సంచారం చేస్తున్న బృహస్పతి వలన ఈ యొక్క మకర రాశి కుటుంబ సభ్యులకి విశే ధనము నీటి యొక్క ప్రవాహం లాగా విపరీతంగా వచ్చే అవకాశాలున్నాయి దాన్ని సద్వినియోగపరచుకోవడం ఎలా అని చెప్పి గమనించగలగాలి దుర్వినియోగాన్ని ఎలా ఆపగలగాలి అని చెప్పి మీరు గుర్తెరగాలి అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం చెప్తుంది పంచమ స్థానంలో సంతాన స్థానంలో బుద్ధికారకుడు బుధుడు సంచారం చేయడం వలన వివాహమైన దంపతులకు పుత్రిక సత్సంతాన సౌభాగ్య స్థితి కలగబోతుందని చెప్పి గమనించగలగాలి అలాగే కష్టపడి పని చేయడంలో మకరాశి జాతకులు ముందు వరుసలో ఉండడం వలన అక్కడ రాహు ఉండడం వలన వీరికి నరదృష్టి శత్రు ప్రభావాలు అధికమని చెప్పి మనవారెవరు శత్రులెవరూ గమనించడంలో మకరాశి జాతకులు ఈ వారంలో పై చేయి సాధిస్తారని చెప్పి గమనించగలగాలి రుణారోగ శత్రుస్థానంలో ఆరోగ్యకారకుడు సూర్యనారాయణుడు సంచారం చేయడం వలన కొద్దిపాటి సీజనల్గా వచ్చే వ్యాధులు దగ్గు జలుబు జ్వరం వచ్చే అవకాశాలు అధికంగా ఉండబోతున్నాయని చెప్పి గమనించగలిగి సరైన సమయానికి తిండి నిద్ర తగు వ్యాయామం గోరువెచ్చని నీటితో ఆహార సేవనం అవసరం చెప్పి గుర్తెరగాలి సప్తమ స్థానంలో కుజుడు సంచారం చేయడంలో కుజదోష ప్రభావం వలన వివాహ ప్రయత్నాలు కలిసి రావడం ప్రేమికుల మధ్య మంచి సయోధ్య కుదరడం వివాహమైన దంపతుల మధ్య ఒకరిపైన ఒకరు ప్రేమానురాగాలుగా ఉన్నట్లయితే వీరికి మంచి కాలం అని చెప్పి గమనించగలగాలి అక్కడే శుక్రుడు సంచారం చేయడం వలన శుక్కుడికి శత్రుస్థానం అవడం వలన నూతన వస్తువులు బంగార ఆభరణాలు క్రయ విక్రయాలు మంచివి కాదు అని చెప్పి గమనించగలగాలి ఈ విలువైన ల్యాప్టాప్లు మొబైళ్ళు బ్యాంకు యొక్క లావాదేవీలు ఓటీపీలు ఎంతో జాగ్రత్తగా పెట్టుకోవాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం చెప్తుంది లాభస్థానంలో జ్ఞానకారకుడు మోక్షకారకుడు సంచారం చేయడం వలన కొన్ని చిన్న చిన్న వాటికి ఆందోళన చెందకుండా దూరపు చూపుతో లాంగ్ జర్నీలో ఫలాలు వచ్చేటువంటి జీవితకాల ఫలాలు వచ్చేటువంటి వాటికి నాంది వేయడంలో షేర్లు బిజినెస్లు చేయడంలో వీరు అద్భుతంగా రాణించబోతుందని చెప్పి గమనించగలగాలి ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిన జాతకులు సంపూర్ణంగా రాజకీయాల ఎందు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ రాయాలి అనేటువంటి వారికి అలాగనే కొత్త కొత్త వ్యవస్థలు సంస్థలు ప్రారంభించాలి రాజకీయాల్లోకి సంఘ సేవ చేయాలి అనే వారికి ఇది మంచి కాలం అని చెప్పి గమనించగలగాలి అలాంటి ఉద్యోగాలు చెయ్యాలి అనేటువంటి విద్యార్థిని విద్యార్థులకు మంచి కళాశాలలో అప్లికేషన్స్ పెట్టుకోవడం అందులో సీటు సంపాదించడం చదువులలో విజయం రాణించబోతుందని చెప్పి గమనించగలగాలి శ్రవణా పుట్టిన జాతకులు ఎక్కువ శాతంగా డాక్టర్లు అవ్వడం అలాగనే ఫ్రాన్సు రొయ్యలు మినరల్ వాటరు కోకోనట్ వాటర్సు సెలైన్ బాటిళ్ళు సంపూర్ణమైన మెడికల్ రంగంలో ఔషధ తయారీ క్రయ విక్రయాలు సంపూర్ణమైనటువంటి ఆకులతో తయారు చేసేటువంటి ఉత్పత్తులు చేయడంలో విజయాలు సాధించడం ఆభరణాలు వస్త్ర వ్యాపారాలు చేసేటువంటి వారికి హోటల్ వ్యాపారాలు చేసేటువంటి వారికి మంచి ధనాదాయం రాబోతుందని చెప్పి గమనించగలగాలి ధనిస్థానం కొట్టిన జాతకులు ఆర్డీఓ ఎంఆర్ఓ కలెక్టరేట్ అలాగనే న్యావీ ఎయిర్ ఫోర్స్ భద్రత భద్రతా తలకాలు రక్షణ శాఖ న్యాయశాఖ సెక్యూరిటీ గార్డ్లో పనిచేసేటువంటి వారికి మంచి ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగా వృత్తి ఉద్యోగం చేయాలి అనే విద్యార్థిని విద్యార్థులు అలాంటి కోర్సులు తీసుకోవడంలో విజయం సాధిస్తూ అద్భుతమైనటువంటి చదువులలో మునుగు మునిగి విజయాలు సాధించబోతుందని చెప్పి గమనించగలాలి ఇంకనూ వీరు విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఏం చేయాలంటే ఈ నెల ఇరవై ఏడవ తారీఖున ఆదివారం రోజు శ్రవణ నక్షత్ర సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాలను సమర్పించడం వలన ఏళ్ళనాటి శని యొక్క దోష నివారణ కలిగి రాజ్యం కలుగుతుందని చెప్పి గమనించగలగాలి ఇరవై ఎనిమిదవ తారీఖున సవితి సోమవారం సందర్భంగా సంకటర చతుర్థి సందర్భంగా శ్రీ విఘ్నేశ్వర స్వామి వారికి గరికమాల వేయడము ఉండ్రాళ్ళు అటుకులు బెల్లాన్ని నైవేద్యం పెట్టి భక్తులకు పంచడం వలన వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమంలో ఆటంకాలు తొలగిపోతాయి ముప్పయో తారీఖు షష్ బుధవారం పూర్వభాద్ర నక్షత్ర సందర్భంగా పుట్టలో పాలుబోయడం సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చన చేయడం వలన ముక్కు చెవి కంటికి సంబంధించిన వెన్నెముకు సంబంధించిన దోషాలు తొలగిపోయి కుజదోషం సర్పదోషం నాగదోషం తొలగిపోయి వివాహము సంతానము రాజ్యం కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు రెండవ తారీఖు ఏడవ నెల సందర్భంగా షష్ఠి శుక్రవారము రేవతీ నక్షత్ర సందర్భంగా స్వామిని స్మరించడం ధ్యానించడం వల్ల కష్టాలు తొలగిపోతాయి శత్రువుల విజయం సాధిస్తారని చెప్పి గమనించగలగాలి ఇంకనూ వారికి శక్తి కలిగితే వారం పొడవునా కానీ శక్తి లేకపోతే కనీసం శుక్రవారం రోజు అయినా కానీ గృహంలో కానీ పూజామందిరంలో కానీ ఒక తెల్లని చెల్లెడు వృక్షం దగ్గర కానీ పసుపు కుంకుమ బియ్యపిండితో అష్టదల పద్మను వేసి ఒక చారుడు బియ్యాన్ని కానీ వడ్లను కానీ పోసి మూడు బెల్ల పచ్చులు పెట్టి ఒక దీపాన్ని పెట్టి అందులో ఎనిమిది నల్లటి ఒత్తులు వేసి దీప ఉప్పె పోసి దీపం వెలిగించి మీ మనసులో ఉన్నబడిన కోరికలను నెరవేరాలని చెప్పి దండం పెట్టుకోవాలి ఒక వెడలపాటి పాత్రలో నీరు పసుపును ఉప్పును వేసి ఈ యొక్క జలంతో దీపానికి హారతినివ్వాలి తదనంతరము ఆ పసుపు నీళ్ళతో ఇంటి గుమ్మం ఇంటి వాకిడి పైన ఓంకారం కానీ శ్రీకారం కానీ స్వస్తికి రాసి ఇంట్లో వాళ్ళందరూ బొట్టు పెట్టుకోగలిగినట్లయితే గృహంలో వాస్తుదోషం జాతకంలో గ్రహదోషం వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమం నరదోషం తొలగిపోతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అయినా తదనంతరము ఆ బెల్లాన్ని ఆ వస్తువులను ఆవుకు పెట్టడం కానీ పక్షులకు పెట్టడం కానీ నదిలో వేయడం వలన గత జన్మలో ఉన్న దోషాలు తొలగిపోయి మీకు విపరీత రాజయోగం కలగబోతుంది రాబోయే కాలము సువర్ణ అధ్యాయం అని చెప్పి గమనించగలగాలి ఇంకనూ మీ జాతకంలో పర్సనల్గా ఆధ్యాత్మికమైనటువంటి సలహాలు సూచనల కోసం ఈ కింది నెంబర్ను ఎవరైనా ఎప్పుడైనా సంప్రదించవచ్చు ఆధ్యాత్మిక సలహాలు స్వీకరించవచ్చు కనుక మకరాశి కుటుంబ సభ్యులకి సర్వత్రా శుభం జయం లాభం కలగాలని కోరుకుందాం ఆశీర్వదిద్దాం त्रयम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव वन्दनान् मृत्योर्मुक्षी यमामृता यो रुद्रो यो अग्नव्यो अप्सु यवोषधीषु तस्मै रुद्राय नमोऽहस्तु नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्मन्महादेवाय नमो नमः श्री सकलकार्यं जयं विजयम् अनुग्रहप्रसा सिद्धिरस्तु शतमानं भवति शतायिप्पुरुषशतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतितिष्ठति धनम् धान्यम् बहुपुत्रलाभम् शतसंवत्सरं दीर्घमायुः यजमानस्य मनो अभीष्टप्रसादसिद्धस्तु सकलकार्यम् जयी विजयीभव देवता अनुग्रहप्रसादसिद्धिरस्तु तदास्तु